హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు మేమందరం కూడా ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ అంటే ఏంటి, అందరూ బయలుదేరుతున్నారన్న థాట్ కొంతమందికైనా వచ్చిండి ఇది వీడియో చూసాక. అఫ్కోర్స్ మీకు వస్తుంది, కరెక్టే. కానీ అత్తయ్య వాళ్ళు మేము వేరుపడ్డాము, మీకు ఆ విషయం తెలుసు కదా. పిలిచే ప్రతి ఒక్కళ్ళు మా ఫ్యామిలీని, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీని విడివిడిగానే పిలుస్తారు. అప్పుడు అత్తయ్య వాళ్ళు వెళ్ళి వాళ్ళు రావటం కుదరలేదు అంటే, రేపు మా ఇంట్లో ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ చేసుకున్నా వాళ్ళని పిలిస్తే వస్తారా చెప్పండి. ఆ రోజు రాలేదు కదా, విడిగా ఉన్నారు కదా మీరు అన్న ఫీల్ ఉంటుంది. సో అందుకోసమే వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారని మేము ఆగటానికి కుదరదు. కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా ఆగే ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ప్రతి ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక మేము వెళ్ళేటప్పుడు నైట్ టైం ఫంక్షన్లో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఉంటామన్నమాట. అందుకని అందరం వెళ్తున్న ఫీలింగ్ మీకు వస్తుంది, క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇక ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన తర్వాత పాప ఏంటంటే ఏడుస్తుందండి, బాగా చికాకు చేసుకుంటుందని లోపలికి తీసుకెళ్లరు. కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని కాస్త బుజ్జగించుదాము అనేసి నేను ఇక్కడ వచ్చేసి మా అక్కతో అయితే మాట్లాడుతున్నాను. మామయ్య గారిని ఎవరినో పిలిచినట్టుంటే మామయ్య గారు అయితే వెళ్తున్నారనమాట. ఇక పాప రావడం లేట్ అయిద్దని అక్క అయితే కొంచెం భోంచేసి రండ్రా అని చెప్పింది. ఇక భోజనానికి వచ్చిన తర్వాత మావారు చూస్తున్నారా, సీరియస్గా తింటున్నారు. ఎందుకంటే ఆయన ప్లేస్ ఆపి చక్కగా వచ్చి కూర్చొని తినండి అంటే మేమేమో ఎవరాలు చేసుకుంటూ కూర్చున్నాము, ఆయన అయితే సీరియస్ అయ్యారనమాట. ఇక అత్తయ్య నేను ఈ ఎవరాలు పిచ్చి తగ్గదన్నట్టు ఇక్కడ కూడా అదే పని అండి. సంయుక్తనేమో వాళ్ళతో మరికి ఎందుకులే అన్నట్లు తింటుంది. ఇది ఎడం చేయి కాదండి, కుడి చేయే. కానీ ఫ్రంట్ కెమెరా ప్రాబ్లం అలా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అందరం కూడా చక్కగా ఫోటో దిగటానికి గ్రూప్ ఫోటో వచ్చాము. అఖిల్ వీడియో తీస్తుంటే పక్కన మా పాప ఉంటే వెళ్ళి తనను వీడియో దిగమని చెప్పేసి, ఫోటో దిగమని చెప్పేసి ఇక అఖిల్ని కూడా రామని ఫోటో అయితే దిగాము. కాసేపు మాట్లాడుకున్నాము అక్కడ కూడా. ఇక కూర్చొని చుట్టాలు వస్తుంటారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ, ఊర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. మీరు సిటీ నుంచి వచ్చి ఊర్లో ఫంక్షన్స్కి ఖచ్చితంగా చూడండి, ఆ ప్రభావం మీకు తెలుస్తుంది. చాలామందికి మన చుట్టాలు కనిపిస్తుంటారు, మాట్లాడుకుంటూ ఉంటాం, భలే అనిపిస్తుంది కదా. సో నేను అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మనం ఏదో తింటాము ఏదో ఏదో అని కాదండి, చుట్టాలని మీట్ అయ్యి కొంచెం మాట్లాడటానికి కూడా ఇది ఉండిద్ది అన్న ఫీల్తో కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఇక మేమైతే బ్యాక్కి వచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. మా వారేమో తాళం తీయటం మానేసి వెళ్ళే వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నారు చూస్తున్నారనమాట. ఇక సంయుక్తం తీసుకొని నేను మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కకి బ్లౌజ్ ఇచ్చి రావటం కోసం అనేసి. ఇక సంయుక్తనేమో అటు సైడ్ ఉంటే ఇటు సైడ్ రామని, అలా ఇలా మా ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ ఫైట్ అవుతుంది. మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ కొన్ని తెప్పించాను, వాటి రివ్యూ ఇస్తాను, ఒకసారి చూడండి. 9 రకాల మమ్మా ఎర్త్ లిప్స్టిక్స్ అనమాట. వీటి రివ్యూ కోసం మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను. నేను వీటిని వాడుతున్నాను, రివ్యూస్ చెక్ చేసే తీసుకొచ్చాను. మరి మీకు నచ్చితే మీరు వాడాలంటే నేను దీనికి రివ్యూ అన్న షేర్ చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి నా రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవి వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, మమ్మా ఎర్త్ యాప్లోను, అఫీషియల్ వెబ్సైట్లోను మీకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మీరు గనక నా కూపన్ కోడ్ యూజ్ చేసి గనక మీరు వీటిని తీసుకుంటే 20% ఆఫ్ లభిస్తుంది మమ్మా ఎర్త్ యాప్లోను, అఫీషియల్ వెబ్సైట్లోను. సో నేనైతే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ముందు అసలుకి ఈ ప్రోడక్ట్స్ యొక్క రివ్యూ షేర్ చేసుకుంటాను. ముందుగా 08 రెడ్ కనిపిస్తుందా మీకు? 08 రెడ్ అనమాట ఇది. సో దీని యొక్క షేడు రెడ్ కలర్లో ఉంటుంది. దీనికి ఫస్ట్ మనకి ఇలా ఒక ఇదైతే ఇస్తారు, దీన్ని నిదానంగా ఓపెన్ చేసేసుకొని మీరు ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఓ మై గాడ్. సో ఇదిగోండి, చూడటానికి కూడా ఎంత మెద్దుగా క్యూట్గా ఉందో చూడండి. యా కనిపిస్తుందా? వావ్, సూపర్ ఉందండి. కొనుక్కొని తినాలనిపిస్తుంది రెడ్ కలర్లో. నేను ఆల్రెడీ వేరే షేడ్ వేసుకున్నాను కాబట్టి మీకు హ్యాండ్ మీద వేసుకొని చూపిస్తాను, చూడండి. వావ్, చూసారా ఎంత బాగుందో కలరు. ఇదిగోండి చక్కగా ఉంది కదా, రెడ్ కలర్ అనమాట. 08 ఇది షేడ్ వచ్చేసి మీకు. మమ్మా ఎర్త్ సాఫ్ట్ మే లాంగ్ స్టే
లిప్స్టిక్ విత్ జోజోబో ఆయిల్, విటమిన్ ఈ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి 8 రెడ్ చూపించాను కదా, ఇప్పుడు 6 పెటల్ పింక్ అన్నమాట ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చి మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు కొంచెం అంతా ఈ విధంగా తిప్పాల్సి ఉంటుంది. అండ్ చూస్తున్నారు ఎంతో ముద్దుగా ఉందో. అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, దాన్ని ఏమన్నది. ఈ సాఫ్ట్ మెటల్తో చాలా బాగుంది చూడటానికి, చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి చూడండి, ఫస్ట్ ఇది రెడ్ కలర్, ఇది వచ్చేసి కొంచెం అంతా పింకిష్లోనే లైట్ కలర్ అన్నమాట. కనిపిస్తుందా మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు చూపించే ప్రతి ఒక్కటి కూడా 12 అవర్స్ ఉంటుంది లిప్స్టిక్ అన్నది అప్లై చేసుకున్నాక. అండ్ మేడ్ సేఫ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూసేది షేడ్ 2 మల్బరీ పింక్ అండి. సో ఇది వచ్చేసి మల్బరీ పింక్ అన్నమాట. జస్ట్ ఒక ఇది మాత్రం నిజంగా ఇందాక రెండింటికంటే కూడా సూపర్ ఉంది, ఒకదాన్ని మించింది మరొకటి. అస్సలు చూడండి మీరు ఎంత బాగుందో కలర్ చూడండి, అబ్బా కదా. చాలా మందికి ఈ కలర్ నచ్చుతుందండి, నాకైతే చాలా ఇష్టం ఈ కలర్ అంటే. సో లిప్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. రెడ్ కలర్ కొంతమంది సూట్ అవుతుందో లేదో కానీ ఇది మాత్రం చాలా మందికి సూట్ అవుతుంది. చెప్తున్నాను కదా మళ్ళీ, నా కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే 12% ఆఫ్ ఉంటుంది, మాకు హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా నా కూపన్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మీకేంటి పార్వతి యూజ్ అని కొంతమందికి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఏం లేదు, నా ద్వారా మీరు కొన్నారు అని తెలిస్తే నార్మల్గా ఇలాంటి రివ్యూస్ కోసం మనకి ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తుంటారు అంతే, నాకేం పేమెంట్ ఆ విషయంలో అయితే రాదండి. సో అదన్నమాట అది. తర్వాత వచ్చేసి ఇది హనీ బ్లష్, దీని ఏమంటారు షేడ్ వచ్చేసి 9 అన్నమాట. సో హనీ బ్లష్ దీని షేడు మనకి, ఇదో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంది చూడటానికి. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఎస్, అండ్ అసలు చూడటానికి ఎంత బాగున్నాయో తెలుసా, కనిపిస్తుందా. ఇది కూడా పైన వేస్తాను మీకు, మళ్ళీ కలరు ఐడెంటిఫై చేయటం అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇదిగోండి ఇలా ఉంది, కొంచెం మట్టి కలర్ అంటారు కదా ఆ షేడ్లో అన్నమాట ఇది ఉంది. ఇదిగోండి ఇలా నేను మళ్ళీ హ్యాండ్ నిండా పెట్టుకోవటం అంటే కొంచెం మీకు కనపడపోవచ్చు, అందుకనే కొన్ని అయిన తర్వాత నేను క్లీన్ చేస్తూ మళ్ళీ మీకు వేరే చూపిస్తూ. ఇది వచ్చేసి షేడు 7 రూబీ రెడ్ అన్నమాట. సో చూస్తున్నారా కనిపిస్తుందో లేదో మరి మీకు, ఇది షేడు వచ్చేసి మనకి రూబీ రెడ్లో అయితే వస్తుంది, 7 షేడ్ అన్నమాట. ఇది నేను రివర్స్ తీసినట్టు. సో ఇది వచ్చేసి మనకి వావ్, ఇది కూడా చాలా బాగుందండి రూబీ రెడ్ అంట. ఇక్కడ వేద్దాం మీకు క్లియర్గా తెలుస్తుంది. వావ్, ఇది ఇంకా అట్రాక్టింగ్గా ఉంది చూసారా, చాలా బాగుంది కదా. ఇవి 12 అవర్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అండ్ మేడ్ సేఫ్ అన్నమాట, యూజ్ చేసుకోవటానికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. తర్వాత వచ్చేసి ఇది షేడు 3 అండి, గ్రేప్ వైన్ అంట, ఇది గ్రేప్ వైన్. ఇది రివర్సే వచ్చింది యా, ఇది చూడటానికి కూడా భలే ఉంది. ఫైనల్లీ చూస్తున్నారా, ఇది కూడా అలాగే ఉంది కలర్ అన్నది, కనిపిస్తుందా చాలా క్యూట్ ఉంది కదా. ఇది షేడ్ 5 హుడీ రోజ్ అన్నమాట. కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా. ఇప్పుడే లిప్స్టిక్ని రిమూవ్ చేశాను కదా, సో అందుకనే కొంచెం ఇదైందనమాట, బట్ షేడ్ మాత్రం చాలా బాగుంది. అందుకని మీకు థిక్ కనిపిస్తుందో లేదా అనేసి అప్లై చేసి చూపిస్తున్నాను. నాకు వీటికంటే ఇందాక షేడ్సే బాగా అనిపించింది.
ఇది నార్మల్గా కొంచెం థిక్గా ఉండకూడదు, లైట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది బెర్రీ న్యూడ్ అంట, షేడ్ 4 బెర్రీ న్యూడ్. చూడండి జెల్లీ లెక్క కనిపిస్తుందండి అలాగా. కనిపిస్తుందా? ఈట్గా షేడ్ వస్తుంది. అండ్ న్యాచురల్ లిప్స్ అంటే ఈ షేడ్ పనిచేస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా పర్చేస్ చేయవచ్చు అన్నమాట. ఫైనల్లీ 9th లిప్స్టిక్ వచ్చేసి మీకు ఇదేంటబ్బా, మోచా బ్రౌన్ అన్నమాట. ఇది వచ్చేసి మోచా బ్రౌన్. కనిపిస్తుందా? ఇది బ్రౌన్ కలర్లో ఉందండి మీరు చూస్తున్నట్లయితే. యా చూసారా, ఇవి వచ్చి లైట్ లిప్స్టిక్స్ అని చెప్పవచ్చు. ఎవరికైనా డార్క్గా ఇష్టం లేదు, నార్మల్ లైట్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా యూజ్ చేయవచ్చు అనమాట. సింపుల్గా కనిపించదు అండ్ లుక్ అన్నది బాగుంటుంది. నార్మల్గా కొంచెం లైట్ బ్లాక్గా ఉండే పెదాల వాళ్ళకి ఇది డెఫినెట్గా మంచి యూజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఫైనలీ ఇదన్నమాట, ఇవి వచ్చేసి మమాఎర్త్ మిసైల్రీ జనరల్ మేకప్ రిమూవర్ వేపర్స్ అండ్ విత్ మిస్లర్ వాటర్ అండ్ అలోవేరా ఫర్ ఐ అండ్ లిప్స్ నార్మల్ జెంటిల్గా రిమూవ్ చేయటానికి ఇవి హెల్ప్ అవుతాయి. మేకప్ రిమూవర్స్ అనమాట ఇవి వచ్చేసి. నేను ఒకసారి మీకు చూపిస్తాను, ఇందాక నేను లిప్స్టిక్ అది రిమూవ్ చేసింది కూడా సో వీటితోనే అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. మీకు కనిపిస్తుందా? అండ్ మీకు మంచి మాయిశ్చరైజింగ్గా యూజ్ అవుతుందండి. కనిపిస్తుందా? ఎస్. అండ్ ఈ ఐస్ కూడా. దీనివల్ల ఏంటంటే మీరు అనుకోవచ్చు ఆ మేకప్ది ఏముంది ఫేస్ వాష్ చేసుకుంటే పోతుందని, కాదు. మనకి మంచి మాయిశ్చరైజింగ్ ఉంటేనే ఫేస్ అన్నది మీరు ఎన్నిసార్లు మేకప్ వేసుకుంటున్నా పాడైపోకుండా ఉంటుంది. అందుకనే వాడతారనమాట మేకప్ రిమూవర్స్. అంతేగాని వాళ్ళకి తెలియకుండా ఏం చేయరు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే నేను అదే మెంటాలిటీతో ఉండేదాన్ని కాబట్టి చెప్తున్నానమాట. సో చాలా బాగా రిమూవ్ చేస్తుంది అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా. సో ఇవి రెండు అంటే లిప్స్టిక్స్ అండ్ ఈ ఇది వచ్చేసి మీకు చక్కగా మమాఎర్త్లోనే దొరుకుతాయండి. సో డెఫినెట్గా మీరు పర్చేస్ చేయాలనుకుంటున్న కూపన్ కోడ్ యూజ్ చేసేసి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నమాట. తప్పకుండా పర్చేస్ చేయండి. అండ్ మీరు అంటారు మాకు చాలా హెల్ప్ అయ్యాయక్క అనేసి, మమాఎర్త్ ప్రోడక్ట్స్ నేను చాలా రివ్యూస్ అయితే షేర్ చేసుకున్నాను. వాటిల్లో నాకు ఫేవరెట్ ఏంటంటే ముఖ్యంగా ఈ లిప్స్టిక్స్ అండ్ తర్వాత సిరమ్స్ అండ్ దాంతోపాటుగా ఫేస్ స్క్రబ్బర్స్ అవి చాలా బాగుంటాయి అన్నమాట. సో నాకు అవి పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. సో చూసారు కదా ఇది కొంచెం ఉంటుంది, ఎందుకంటే మనం 12 అవర్స్ కంటిన్యూస్గా ఉండేదాన్ని మనం గట్టిగా అంటే నార్మల్ అలోవేరాని అండ్ తర్వాత ఇంకా సమ్ వాటిని మన స్కిన్ని డ్యామేజ్ చేయని వాటిని యూజ్ చేసుకున్నటువంటి ఒక రిమూవర్తో మనం రిమూవ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా రిమూవ్ అవుతుంది అండ్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి సంయుక్త సైన్స్ ప్రాజెక్ట్ ఉంటే నెక్స్ట్ డే మేము స్కూల్కి అయితే వచ్చామండి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ప్రతిసారి కూడా సైన్స్ ప్రాజెక్ట్ ఉండిద్ది అనుకున్న ప్రతిసారి ఎందుకన్నా ఉండకుండా పోయేదన్నమాట. కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైము. అండ్ అంతకుముందు వీళ్ళు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ప్రాజెక్ట్స్ కూడా ఏమీ లేవు. తనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాళ్ళ ఫ్రెండ్తో పాటు తను కలిసి చేసింది. నిజంగా తనలో నచ్చింది ఏంటంటే ఇంగ్లీష్ అండి. ఎంత బాగా మాట్లాడిందో, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా చేసింది. ప్రైస్ వచ్చిందా రాలేదా అన్నది సెకండ్ వన్. ఫస్ట్ వన్ తనకి స్కిల్స్ ఉన్నాయా లేదా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, ఎలా ఏంటి అన్నది మాత్రం మాకు అర్థమైంది. వాళ్ళ టీచర్ కూడా అదే చెప్పారు. అండ్ కొంతమంది పిల్లలు చేసినవి కూడా మేమైతే చూసామన్నమాట.
వాళ్ళు ఎంత క్యూట్గా చేశారు, ఎంత కష్టపడి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే భలే క్యూట్గా అనిపించింది. మేము వెళ్ళిన తర్వాత ఏంటి నాన్న ఇది అంటే చెప్పటం కానీ ఏదైనా సరే. ఇక కొన్ని అయితే మీకోసం వీడియోస్ అయితే తీశాను. పిల్లలు చక్కగా కష్టపడి చేశారండి, చాలా బాగున్నాయి కదా. అండ్ పేరెంట్స్ హెల్ప్ కానీ టీచర్స్ హెల్ప్ కానీ లేకుండా అయితే చేశారని నేను చెప్పను, బట్ వాళ్ళ హెల్ప్ కూడా ఉండే ఉంటుంది. అండ్ దాని గురించి పక్కన పెడితే అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా, అవన్నీ గుర్తుంచుకొని చెప్పటం కూడా చాలా గొప్ప విషయం అన్నట్టే కదా. ఇది విలేజ్ థింగ్స్ లెక్క బాగుందన్నమాట, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. తర్వాత అయోధ్య మందిరం కట్టినట్టు భలేగా చేశారండి. ఒకసారి నేను అది కూడా మీకు చూపిస్తాను, చాలా గ్రేట్గా అనిపించింది. అండ్ అదంతా కూడా మనకి గోల్డెన్ కోటింగ్లో చాలా బాగా చేశారనమాట పిల్లలైతే. సారు హెల్ప్ చేశారంట, అండ్ పిల్లలు హాస్టల్ పిల్లలు చేశారని అయితే చెప్పారనమాట. చక్కగా ఉంది. అండ్ పక్కకి ఎవరూ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలైతే ఇక్కడ నుంచొని ఉన్నారనమాట. నేనైతే వీడియో తీసుకున్నానండి. ఇలా మేమైతే ఆ డే మొత్తం కూడా అన్నో హాఫ్ డే మొత్తం చక్కగా తిరుక్కుంటూ అలా చూసుకుంటూ పిల్లలతో మాట్లాడుకుంటూ, ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పిల్లలు కలిసి వాళ్ళు చెప్తుంటే ఆంటీ మీ వీడియోస్ బాగుంటాయి మేము చూస్తాం అది ఇదని చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా మీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి